ప్రభుత్వాలు ఎంత సున్నితంగా ఉండాలని చెప్పడానికి తను చదువుకుంటుంది బీటెక్, తల్లిని కోల్పోయి వాళ్ళ అమ్మమ్మ తన కూతురు చనిపోయిన వచ్చి ఆవిడ కూడా గుండు పుట్టి చనిపోయారు ఒకేసారి. అంటే రిపుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కేవలం బోట్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళే కాదు, మా ఆప్తులు చనిపోయారని చెప్పేసి ప్రాణాలు కోల్పోయిన కూడా ఉన్నారు. అలా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ప్రభుత్వాలు ఎంత సున్నితంగా ఉండాలి, ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కావచ్చు, బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత హ్యూమన్ యాంగిల్ అనేది మీరు ఆలోచించాలి. అంటే కాంప్లిసెంట్ యాటిట్యూడ్ వచ్చేస్తూ ఉంటుంది మనుషులకి, చాలా సహజం అది. అది ఎప్పటికప్పుడు దాన్ని దురుపుకు దాన్ని పెరిగిపోయిన దాన్ని ఎల్లుకుండా సున్నితత్వాన్ని అలవరుచుకోకపోతే ఇలాంటి విపత్తులే కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటి కన్నీటి గాథలే వస్తుంటాయి. వీటికి అంతుండదు ఎంతో కొంత. అంటే సృష్టికి మనం ఎదురు వెళ్ళలేం, కానీ ఎంతో కొంత మానవ ప్రయత్నంలో మానవ లోపాలు లేకుండా మటుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు మర్చిపోవద్దు, ఓటు అనే బోటు మీద ఒక సముద్రంలో దాటారు ఆ విషయం మీరు మర్చిపోకలేదు రాజకీయ నాయకులు. దానికి కారణం మీరు ఓటు అనే బోటు మీద ఒక తీరం చేరాక బాధ్యతలు మర్చిపోతే మటుకు కుదరదు. అంటే మీరు చేయాల్సిందల్లా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎలా రావాలనే ఆలోచన కంటే కూడా ఎలాంటి తప్పులు ఉన్నాయి ఇవన్నీ ఆలోచించాలి. ఉదాహరణకి నేను అఖిల ప్రియ గారికి నేను గుర్తు చేయదలుచుకుంది, మీరు అతి కొద్ది కాలంలోనే తల్లిని తండ్రిని కోల్పోయారు. ఆ బాధ మీకు, వీళ్ళందరి బాధ మీకు ఎక్కువ తెలియాలి, మిగతా మినిస్టర్స్కి తెలుస్తో లేదో నాకు తెలియదు, కానీ అత్యంత కొద్ది కాలంలో అత్యంత తక్కువ వ్యవధిలో తల్లిని తండ్రిని కోల్పోయి ఆ బాధ మీకు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసా? మీకు ఆ బాధ తెలిసినప్పుడు సాటి వాళ్ళ బాధ ఇంకెంత ఉంటుందో మీకు అర్థం వెంటనే అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి నేను చెప్పదలుచుకుంది నాకు శోభానాగిరెడ్డి గారు కానీ భూమానాగిరెడ్డి గారు నాకు పిఆర్పీ నుంచి తెలుసు, నేను వాళ్ళ క్యాంపెయినింగ్ చేశాను. ఇవన్నీ నేను మీకు గతంలో తెలిసిన వాడిగా చెప్పట్లా. అలాగే మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ నాన్నగారు మీ అమ్మగారు చనిపోయిన తర్వాత నేను మామూలుగా ఒక 2 NDA కట్టుబాటు ప్రకారం ఒప్పందం అంటే కట్టుబాటు నేను మీకు చేస్తానని చెప్పిన తర్వాత జనరల్గా వేరే పార్టీ నా ప్రత్యర్థి అవ్వాలి, కానీ ఒక మీ విషయంలోనే మీ నాన్నగారు నాకు ఫోన్ నాకు కూడా డైరెక్ట్ ఇచ్చాను, మా దగ్గర వాళ్ళకి ఎవరికి కబుర్ చేసిన పక్కన ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావద్దని చెప్పండి, వస్తే నేను ఓడిపోతాను అంటే దానికి కారణం నేను ఎందుకు రాలేదంటే, మీరు వైఎస్ఆర్సీపీలో ఉండి కూడా ఎందుకు రాలేదంటే, మీరు అప్పుడే తల్లిని కోల్పోయారు, ఆయన భార్యను కోల్పోయారు. అలాగని చనిపోయిన వాళ్ళ మీద ఎందుకు నేను ఎదురెళ్ళటం అని చెప్పేసి ఆ ఒప్పందానికి, ఎన్డీఏ ఒప్పందానికి విరుద్ధంగా నేను మీకు రాలేదు. అక్కడ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నేను మీ గెలుపుకి నేను ఎంతో కొంత కృషి చేశాను రాకుండా ఉండి. అలాగే మొన్న మీరు నంద్యాల ఎలక్షన్స్లో నేను ఒక అభ్యర్థిని పెట్టాలి లేదంటే నా సపోర్ట్ ఇవన్నీ చెప్పడానికి కూడా నేను ఎందుకు పెట్టలేదంటే తండ్రిని కోల్పోయారు సార్ తక్కువ వ్యవధిలో, మీకు ఏ విధంగా మీకు ఇబ్బంది కలగకూడదు అని ఒక మానవతా దృక్పథంతో నేను 2 సార్లు మీకు అండగా మీ కుటుంబానికి నేను నిలబడ్డాను. నా వంతు సహాయం, నా వంతు కృషి నేను చేశాను, దానివల్ల నేను గెలిచారని చెప్పను కానీ ఎంతో కొంత కృషి అయితే చేశానని చెప్పగలను తప్పదు. నేను మిమ్మల్ని కోరుకునేది అఖిల ప్రియ గారిని, ఈ ప్రమాదానికి బాధ్యులు మీరని నేను చెప్పట్లా, మీకు అనుభవం లేకపోవచ్చు,